హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్లో ఇండియాది 2వ స్థానం. ఫస్ట్ మనకి చైనా ఉందన్నమాట. సో ఇంత డిమాండ్ ఉండటం వల్ల మన దేశంలో బంగారాన్ని కొనేటప్పుడు చాలామంది మోసపోతూ ఉంటారు. సో ఈ మోసాలకు సంబంధించి మన కంప్లైంట్ అనేది బీఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ అండ్ పబ్లిక్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద వస్తుంది అనమాట. సో ఈ బిఐఎస్ అనేది మనకి ఈ సమస్యలన్నిటికీ ఎవరైతే మోసపోతున్నారో దానికి సమాధానంగా మనకి హెచ్యుఐడి. సో హాల్మార్క్ అనేది ఉన్నప్పటికి కూడా హెచ్యుఐడి అనేది హాల్మార్క్ యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఒక దాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. ఇది ఆల్రెడీ 1.5 సంవత్సరం ముందు నుంచే ఉందన్నమాట. సో అయితే మనకి 31 మార్చ్ తర్వాత, అంటే మనకి 1 ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా ఈ హెచ్యుఐడి నెంబర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క బంగారు ఆభరణం మీద ఉండాలి. సో ఇది మనకి 6 అంకెలు ఉండేది అనమాట. సో 6 అంకెలు కూడా నెంబర్స్ అనేవి ఉండవు అనమాట, ఆల్ఫా న్యూమరిక్, ఏబిసిడిలు మరియు నెంబర్స్ తో కలిపి ఉండిద్ది. సో ఇది మనకి ప్రతి ఒక్క ఆభరణానికి వేరువేరుగా ఉండిద్ది అనమాట, సేమ్ గా ఉండదు. సో మనకి ఇలా ఈ 6 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఉన్నప్పుడు బంగారమే మనకి ఇక్కడ మంచిది అనమాట. సో దీన్ని చెక్ చేసుకోవాలి అంటే మనకి బిఐఎస్ కేర్ యాప్ అని చెప్పి మనకి ఒక యాప్ ఉంది, ఆండ్రాయిడ్ వర్షన్ లోను ఉంది, ఐఎస్ వర్షన్ లో కూడా ఉందన్నమాట. సో దీన్ని మనకి ఇక్కడ వెరిఫై హెచ్యుఐడి అనే ఫీచర్ లోకి వెళ్ళి మీరు మీ ఏదైతే హెచ్యుఐడి నెంబర్ ఉండిద్దో మీ కొనుక్కునే ఆభరణం మీద దాన్ని కానీ మీరు ఎంటర్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏం డీటెయిల్స్ తెలుస్తాయి అంటే ఏ జ్యువెలర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో మనకి ఈ బంగారం అనేది మనకి ఇక్కడ యాడ్ చేయబడిందో మార్కెట్ లోకి, అలాగే ఆ బంగారం యొక్క ప్యూరిటీ, ఎన్ని క్యారెట్లు బంగారం అనేది, అలాగే ఎటువంటి ఆభరణము అది అనేది మనకు తెలిసింది అనమాట. లాస్ట్ గా మనకి ఇక్కడ ఈ హాల్ మార్కింగ్ టెస్ట్ చేసిన సెంటర్ ఏది అని కూడా మనకి మొత్తం డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. అయితే మీరు కొన్న తర్వాత తెలిసింది ఏంటి అంటే మీరు కొన్న బంగారం కంటే కూడా తక్కువ క్వాలిటీ ఇచ్చారనుకోండి. సో అలాంటప్పుడు మీకు సెక్షన్ 49 బిఎస్ రూల్స్ 2018 ప్రకారం మనకి దానికి 2 ఇంతలు మనకి కంపెన్సేషన్ అనేది మీరు పొందవచ్చు అనమాట, కోర్టులో కేసు వేసి కానివ్వండి లేకపోతే మీరు ఆ క్లెయిమ్ చేసి. సో ఇది మనకి రూల్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు కంపెన్సేషన్ అనేది దొరికింది అనమాట. అయితే ఈ బంగారం మీద ఎలా ఉంటుంది ఈ హెచ్యుఐడి నెంబర్ అనేది అని చూస్తే, ఇప్పుడు మీరు ఏ బంగారం కొన్నా కానివ్వండి ఈ 3 మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అనమాట. సో ఇలా ఇది ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ బిఐఎస్ స్టాండర్డ్ మార్క్ ఉండేది, ఆ తర్వాత ప్యూరిటీ ఆఫ్ గోల్డ్, ఎన్ని క్యారెట్స్ గోల్డ్ అని చెప్పి, అలాగే లాస్ట్ గా మనకి ఇక్కడ 6 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఉండేది అనమాట. సో ఈ నెంబర్ ని మనం ఇక్కడ మొబైల్లో ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి. సో అంతకు ముందు మనం పాత గారిని చూసుకుంటే ఇలా 4 మార్క్స్ అనేవి ఉండేవి, ఒకటి బిఐఎస్ లోగో ఉండేది, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అనేది ఎంత ఉండేది, అలాగే హాల్ మార్క్, అలాగే జ్యువెలర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్ అని ఉండే అనమాట. ఇప్పుడు ఇది లేదు, హెచ్యుఐడి అనేది దీని బదులుగా మనం ఇందాక చూసినట్లుగా వచ్చింది. సో మీరు ఎప్పుడైనా కానీ ఫ్యూచర్ లో బంగారం కొనదలిసినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ హెచ్యుఐడి మార్క్ ని ఈ మొబైల్ యాప్ లో మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.